వెల్కమ్ టు జనగళం దేశంలో రోజురోజుకు పెరుగుతోన్న ధరలు సామాన్యులకు మోయలేని భారంగా మారుతున్నాయి పెట్రోల్ డీజిల్ ధరలు భగ్గుమంటూ ఉండగా వంట గ్యాస్ ధర మంటలు పుట్టిస్తోంది దీంతో ప్రజలు ఏది కొనాలన్నా భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి మరోవైపు ప్రజలకు అండగా నిలబడాల్సిన ప్రభుత్వాలు మాత్రం చోద్యం చూస్తూ ఉన్నాయి మరి పెరుగుతోన్న ధరలకు అడ్డుకట్ట పడేదెలా సామాన్యుడి గోస పట్టేదెవరికి ఈ ధరాఘాతానికి కారకులు ఎవరు వంటి అంశాలని వాళ్ళ జనగణంలో చర్చిద్దాం చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు తాటికాయలు జయరామ్ గారు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు మహిళా సామాజికవేత్త మరి కాసేపట్లో కృష్ణ ఆంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో జాయిన్ అవుతారు ప్రేక్షకులు కూడా తమ అభిప్రాయాలను ప్రైమ్ నైన్ న్యూస్తో పంచుకోవచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి ముందుగా జయరామ్ గారు కృష్ణకుమార్ గారు నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ జయరామ్ గారు అంతర్జాతీయంగా మనం చూసాం ఒక ఏడెనిమిదేళ్ల క్రితం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ ధరలు ఏ రకంగా ఉన్నాయి అనేది అప్పుడు చాలా డౌన్లో ఉన్నప్పుడు రేట్లు సిక్స్టీ సెవెంటీ మధ్యలో ఉండేవి మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేట్లు తగ్గుతున్నా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి రీసెంట్గా మనం చూసాం వంట గ్యాస్ ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి అసలే కరోనాతో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు చాలామంది ఉపాధి కోల్పోయారు ఆదాయం తగ్గిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా పెట్రోల్ డీజిల్ ధరలని సెంచరీ దాటించడం అలాగే గ్యాస్ ధరలు వెయ్యి రూపాయలకు దగ్గరలోకి తీసుకురావడం చూడాలి జయరామ్ గారు ఒకటండి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బ్యారే ధరలు ఎప్పుడైతే కష్టాలు నష్టాలు ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నప్పుడు మాత్రమే అప్పుడు చూపించారు అది కొద్ది పార్ట్ టైంలో అది ఎప్పుడు అంటే ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం పదేళ్ల క్రితమే జరిగిన విషయం అది ఇప్పుడు గత ఏడేళ్ల నుంచి వచ్చిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి గా వస్తే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి ఇంటర్నేషనల్ మార్కెట్ లో చాలా వరకు రెడ్యూస్ అయినవి రేట్లు క్రూడ్ కానీ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా కూడా లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ గా ఉండే ప్రభుత్వాలు అంటే భారత ప్రభుత్వము ప్లస్ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు కావాల్సిన ట్యాక్స్ లను వాళ్ళ ఇష్టానుసారంగా పెంచుకునే అవకాశాన్ని ఏర్పరుచుకున్నారు అంటే దీంట్లోపల ఏంటంటే ఒకసారి కారు కొన్న తర్వాత కొన్న తర్వాత వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీకి వాళ్ళు చచ్చినట్టుగా గా ఆయిల్ పోస్తేనే వాళ్ళు బయటకు వెళ్ళాలి కాబట్టి గా ఆయిల్ కొనుక్కోవాలి పోసుకోవాలి కాబట్టి అది తప్పనిసరి పరిస్థితి లోపల ఇలా బిజినెస్ చేయడానికి ఒక మార్కెట్ ట్రిక్ను వాళ్ళు గెయిన్ చేయగలిగేళ్ళు దాన్ని ట్రాక్ చేసుకున్నారు ఇప్పుడు గే ఫైనాన్షియల్గా గెయిన్ చేయగలుగుతారు ఇది ఒక పద్ధతి అంటే ఇంకొక విషయం ఏంటంటే ఈ రానున్న రోజుల లోపల మీకు బిఎస్ సిక్స్ అనే ఒక ఇంజన్ పట్టుకొచ్చేసి బిఎస్ సిక్స్ అనే సిక్స్ అనే ఇంజన్తోనే నడిపితే బాగుంటుంది అనుకున్నప్పుడు బాధ్యత ఇంజన్ దానికి మీనింగ్ ఏంది అంటే ఇప్పుడు రానున్న రోజుల లోపల ఈ ఆయిల్ కూడా తీసేయాలి అంటే ఇక్కడ గ్యాస్కు సంబంధించిన వంట గ్యాస్ సంబంధించిన వాడి కానీ లేకపోతే ఇతరుల చేతులకు కానీ సామాన్యుడి చేతులకు కానీ ప్రభుత్వం చేతుల్లో ఉండకూడదు అంటే ప్రభుత్వ చేతుల్లో ఉంటే సామాన్యుడికి దానికి ఇతర ఇతరాలకు సంబంధించిన ఆఫర్లు ఇవ్వాల్సి వస్తుంది లేదనుకుంటే బెనిఫిట్స్ చూపించాల్సి వస్తుంది లేదనుకుంటే స్కీమ్స్ ఇక్కడ స్త్రీలకు సంబంధించిన స్కీమ్స్ వంట గ్యా ఏదైనా స్కీమ్స్ వాళ్ళు వస్తాయని చెప్పేసి దాన్ని నిర్మూలించే ప్రోగ్రాం కూడా పెట్టేస్తారు ఈ భారత్ సిక్స్ అనే దాని పేరు మీదతోనే ఆ నిర్మూలించే ప్రోగ్రాం పెట్టేస్తారు అంటే రానున్న రోజుల లోపల ఒకటి ఏమో పచ్చదనం పేరు మీద లేకపోతే ఎన్విరాన్మెంట్ పేరు మీద దెబ్బ కొట్టే ప్రోగ్రామ్ ఇట్లా అంటే ఒక దాన్ని దెబ్బ కొట్టాలంటే ఇంకేదో మంచి జరుగుతుందని చెప్పుకోవాలి ఆ చెప్పుకునే ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడ ఆయిల్ ఏమో రేటు పెరుగుతాయంట ఆయిల్ వచ్చేసేమో ఉండదంట ఇక డీజిల్ అనేది ఇప్పుడు రానున్న వెహికల్స్ లోపల మీకు డీజిల్ కాల లేవు ఇది పూర్తి స్థాయి లోపల బ్యాన్ చేసేసారు ఏది ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం ఉందని ఢిల్లీలో బ్యాన్ చేశారు ఇప్పుడు కంపెనీసే అది చేయట్లేదు ఓన్లీ పెట్రోల్ కార్లే చేస్తున్నాయి ఈ పెట్రోల్ కార్లు చేస్తున్నప్పుడు డీజిల్ దాన్ని పెట్టింది అంటే ఇవి ఈ కంపెనీస్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉండే పెట్రోల్ కంపెనీస్ అని ఎవరి చేతిలోకి పోతారు రిలయన్స్ చేతిలోకి పోతాయి అంటే పెట్రోల్ అంటే ఒక రిలయన్స్ చేతిలో ఉండాలి రేపు బ్యాటరీస్ వస్తే అవి కూడా ప్రైవేటు కార్పొరేట్ కంపెనీ పోతాయి మరి ఇది బంద్ చేసినప్పుడు ప్రభుత్వాలు ఈ బ్యాటరీతోని బా కార్లు నడిపించుకునే ప్రోగ్రామ్ పెట్టుకుంటారు మరి వంటలు దేంతో చేసుకోవాలి అప్పుడు అనేది పనికి రావాలి కదా అప్పుడు పెట్రోలియంతో డిఫరెంట్ అవ్వాల్సి వస్తుంది కదా అంటే మనిషికి విపరీతమైన బర్డన్ పెంచే ప్రోగ్రామ్ పెట్టేసింది ఆ బర్డన్ పెంచే ప్రోగ్రామ్ లోపల ఏంటంటే మేము అనేకమైన స్కీమ్స్ ఇస్తున్నాము అనేకమైన బెనిఫిట్స్ ఇస్తున్నాము ఆ బెనిఫిట్స్ నుంచి ప్రజలకు ఇవ్వాలి అనుకుంటే ప్రజల మీద భారం వేయాలి అంటే విపరీతమైన భారం అంటే రెండు వందల పర్సెంటేజ్ మూడు వందల పర్సెంటేజ్ భారం వేసేసి దాన్ని ఆ ఏ మాత్రం నీతి నియమాలు లేకుండా దోపిడీ చేసి ఆ దోపిడికి ముద్దుగా ఈ రోజు మేము ఉచితంగా అందిస్తున్నాం ఉచితంగా ఉచితంగా ఎవ్వరు ఏది ఇవ్వమని అడగలేదు ఏ ప్రభుత్వాన్ని ఏ ప్రజలు మాకు ఉచితంగా ఇవ్వమని అడగలేదు మేము పని చేసుకుంటాము పనిని కల్పించమని చెప్పారు దాని పనిని కల్పించారంట కానీ ఉచితంగా ఇస్తారంట రెండు కిలోల బియ్యం ఇస్తారంట రెండు కిలోల బియ్యం ఇయొద్దాయా వాళ్ళకు నెలకు సగటున వాళ్ళ సంపాదనకు ఇచ్చే ప్రోగ్రాం ఏదైనా చేయండి దానికి కావాల్సినది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి దానికి కావాల్సిన కంపెనీస్ని ఇవ్వండి ఆ కంపెనీస్ను ఆర్టికల్ థర్టీ ఎయిట్ ప్రకారం మీరు అన్ని కేటాయింపులు చేసేసి దాని ప్రజలకు మళ్ళీ థర్టీ ఎయిట్ ఏ ప్రకారం మీరు అన్ని వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఇచ్చేసి బిఈలో ఏమైతే రాసిందో ప్రజలను కూడా దాంట్లో భాగస్వాములు చేయాలన్నప్పుడు మాత్రం ప్రజలను భాగస్వాములను మాత్రం చేయాలంట బానిసల్లో చేస్తున్నారు అంటే ఇక్కడ తీసుకునేటప్పుడేమో రాజ్యాంగం గుర్తుకొస్తుంది ప్రజలకు ఇవ్వాలి అనుకున్నప్పుడు మాత్రము భాగస్వామ్యం గుర్తురాదు బానిసల్ జ్వరం గారు ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి కారణం ఏంటి అనేది ప్రజలకు స్పష్టంగా తెలియాలి రీసెంట్గా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆరేళ్ల పాటు పరిపాలించిన తర్వాత అంటే వన్ ఇయర్ బిఫోర్ అనుకుంటా గత ప్రభుత్వాల వైఫల్యమే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరగడానికి అని చెప్పి ప్రధాని మోదీ స్వయంగా చెప్పారు కదా మీరే వినుంటారు దీన్ని ఏ రకంగా చూడాలి అంటే మన్మోహన్ సింగ్ హయాంలో బ్యారల్ రేటు అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువ ఉన్నా కూడా అప్పుడు ఐ థింక్ హండ్రెడ్ డాలర్స్ ఉంది అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ ముడి చమురు ధర అప్పుడు రేటు సిక్స్టీ త్రీ నుంచి సెవెంటీ రూపీస్ మధ్యలోనే ఉంది కదా ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో తర్వాత ఏ రకంగా బ్యారెల్ ముడి చమురు ధర తగ్గింది అనేది అందరికీ తెలుసు ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుతున్నా కూడా ఇక్కడ రేట్లు పెంచుకుంటూ వెళ్లారు ఎక్సైజ్ సుంకాన్ని పెంచుకునే వెసులుబాటు కూడా రీసెంట్గా కల్పించింది ప్రభుత్వం మోదీ సర్కార్ రెండు వేల ఇరవైలో సెపరేట్ ఒక జీవో ద్వారా సో దాంతో రాష్ట్రాలు కూడా సెపరేట్గా మళ్ళీ అదనపు ఎక్సైజ్ సుంకాన్ని బాధిస్తాయి అల్టిమేట్గా ఏమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మరోవైపు ఈ ఎక్సైజ్ సుంకం ట్యాక్సులు వీటన్నిటిని కలిపేసి సెంచరీ దాటేసే పరిస్థితి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి సో వచ్చే రెండు మూడు నెలల్లో నూట యాభై రూపాయలు దాటేస్తుందని చెప్పి నిపుణులు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో ట్యాక్సులు తగ్గించాల్సిన అవసరం ఉంది లేకపోతే నూట యాభై క్రాస్ అయిపోతుంది సామాన్య మధ్యతరగతి ప్రజలు మరింత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది కరెక్టే కదా తప్పకుండా ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయిల్ ధర హండ్రెడ్ ఏదైతే మనం అనుకుంటున్నామో లేకపోతే కురుడాల దగ్గర ఇక్కడ బ్యారేజ్ చూసినప్పుడు మాత్రము చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఉన్నది అంటే ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఫిఫ్టీ పైసా ఫిఫ్టీ సిక్స్టీ పైసా ఉండేది అక్కడ నుంచి కాస్త ఆ నుంచి మొదలుకొని అంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ నుంచి మొదలుకుంటే ఈ రోజు హండ్రెడ్ అంటే అగేన్ అండ్ అగేన్ అగే ఎవ్రీడే పెరుగుతూనే ఉంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ హైక్ పెరిగింది ఈ ఫిఫ్టీ పర్సెంట్ హైకి పెరిగినప్పుడు అప్పుడున్న భార్య ధరకు ఇప్పుడున్న భార్య ధరకు చాలా డిఫరెన్స్ ఉంది అప్పుడు ఉన్న భార్య ధర వచ్చేసేమో అప్పుడు ఆయిల్ క్రైసిస్ తోనే పెరిగింది ఇప్పుడు ఆయిల్ విచ్చలవిడిగా వస్తుంది ఇప్పుడు వీళ్ళ ధనదాహంతో పెరుగుతుంది ఇది ఇది పెట్టుకోవాలి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్రైసిస్ లో ఆయిల్ తీయడానికి కానీ లేకపోతే అక్కడ ఒక రాష్ట్రానికి ఒక దేశానికి మధ్యలో ఉండే ఒప్పందాలకు కానీ లేకపోతే ఇంకొక దేశానికి ఒక దేశానికి ఉండే ఒప్పందాలకు కానీ వాటికి అనుగుణంగా చేసి పంపిణీ చేయాల్సిన బాధ్యత మనకు ఉన్నది ఆ కంపెనీలకు ఉంటుంది అప్పుడు చేసుకున్న ఆ బాధ్యత నుంచి వాళ్ళు ఎప్పుడు విస్మరించలేదు అక్కడ తగ్గినప్పుడు పెంచుకోవచ్చు కలిగినప్పుడు దాన్ని ఎవరు ఇబ్బంది తప్పపట్లేదు కానీ ఎప్పుడైతే ప్రొడక్షన్ పెరిగిన తర్వాత కూడా వీళ్ళు రేటు తగ్గలేదు కదా ఇప్పుడు ప్రొడక్షన్ ని ఏం చేస్తుందంటే ప్రొడక్షన్ ప్రొడక్షన్ని ఆపేసుకుంటూ వస్తున్నారు ఇది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీకు అదే చెప్తున్న బిఎస్ సిక్స్ అనే ఇంజన్ని తీసుకొచ్చిన తర్వాత మీకు ప్రొడక్షన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లోపల ప్రొడక్షన్ ఆపేసారు ఆపేసి ఆర్డర్ అండ్ మెరిట్ మీద ఆర్డర్ అండ్ డిస్ప్యూట్ మీద ఆర్డర్ అండ్ డెలివరీ మీద ఇస్తున్నారు ఇప్పుడు మీకు రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఒక కారు సప్లై కావాలా ఇవ్వాలనుకుంటే అనుకుంటే వెయిటింగ్ పీరియడ్ చెప్తున్నాడు వెయిటింగ్ అంటే ఇక్కడ ఆర్డర్ తీసుకుని తయారు చేసుకుంటున్నాడు అంటే ఇక్కడ ఆయిల్ కూడా అలాంటి ఆర్డర్ క్రియేట్ చేస్తున్నారు అంటే ఆర్టిఫిషియల్ కృత్రికమైన అంటే ఒక ఆర్టిఫిషియల్ డిఫిషియన్సీని క్రియేట్ చేస్తున్నారు ఈ ఆర్టిఫిషియల్ డిఫిషియన్సీని క్రియేట్ చేసేసి ప్రజల పైన భారం వేసేసి ఆ భారాన్ని ప్రజలకు వాళ్ళ సంపాదనని వాళ్ళ ఖర్చులని ఈక్వల్ గా ఉంటట్టు చూస్తున్నది ప్రభుత్వం జనరల్ గా ప్రభుత్వంలో ఉండే వెసులుబాటు ఏంటి అంటే సగటున ఒక మనిషి పదివేల రూపాయలు సంపాదిస్తే ఐదు వేల రూపాయలు తన ఇంటి ఖర్చులకు ఉండాలి ఐదు వేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ రూపేనగా పెట్టాలనేది ఇది మన ఆర్డర్ ఆఫ్ లో ఉన్నది ఇది మన రాజ్యాంగంలో ఉన్నది మన చట్టాలలో ఉన్నది బ్యాంకు చట్టాలలో ఉన్నది ఆర్బిఐ చట్టాల నామ్స్ ప్రకారం ఉన్నది కానీ ఈ రోజు వంద రూపాయలు సంపాదిస్తే రెండు వందల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ప్రజల చేత అంటే ఇంతకంటే దౌర్భాగ్యము ఇంతకంటే దుర్మార్గం ఏదైనా ఉన్నదా అంటే ఎప్పుడైనా కూడా మనకు ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలి అంటే ప్రభుత్వాలు ఒక బాధ్యతకరమైన బాధ్యతయుతమైన రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రజల పక్షాన నుంచి ఉంటే తప్ప ఇప్పుడు కార్పొరేటివ్ కంపెనీల కోసం